అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ దొరసాని 13వ భాగం. గౌతమ్ తనకి తానుగా తను చేసిన తప్పప్పుల గురించి ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడుగానే అతని మనసు ప్రశాంతంగా అనిపించలేదు. ఆ తరువాత కథ. సరలా, నేను వెళ్తున్నాను, బాయ్. జానకి బ్యాగ్ తీసుకుంటూ పక్క సీట్లో కోవర్కర్కి పరధ్యానంగా చెప్పింది. సరే జానకి, బాయ్. సరళ అనటం ఆమెకి వినిపించలేదు. అలవాటు ప్రకారం బస్టాప్లోకి వచ్చి నిల్చుంది. బస్సు రాగానే ప్రతిరోజు అలవాటుగా చేసే పనిలా బస్ ఎక్కి ఇంటికి చేరుకుంది. ఆమెకి ఉన్నట్టుండి ఒక విచిత్రమైన భావన. తను ఏదో తెలియని శూన్యంలో ఉన్నట్టు, తన శరీరాన్ని తను కాకుండా మరెవరో నడిపిస్తూ ఉన్నట్టు, ఏదో ఆలోచించుకుంటూ పైకి వెళ్ళి ప్రతిరోజు చేసే పనులు ఆలోచన లేకుండా చేసుకొని మెట్లు దిగి కిందికొస్తూ ఉంటే విహారీ పిలిచాడు. అప్పటిదాకా విహారీ ఇంట్లోనే ఉన్నాడని జానకి గమనించలేదు. చిన్నగా తలెత్తి ఏంటి అని విని వినిపించకుండా నెమ్మదిగా అంది, ఇదిగో నీ ప్రియుడు ఈ పూలు పంపాడు. జానకి వేగంగా మెట్లు దిగొచ్చి ఆ పూలను అందుకొని విహారిని అసహ్యంగా చూసింది. ఈ గౌతమ్ ఈ పువ్వులెందుకు పంపించాడు? అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇలా మొదలుపెట్టాడా? నేను మనసు మార్చుకోనంటే ఎందుకు అర్థం చేసుకోడు అని తనలో తానే అనుకుంటూ విహారి వైపు చూసింది. కదలకుండా అక్కడే నిల్చొనున్నాడు. ఇతనేంటి కదలకుండా ఇలానే చూస్తున్నాడు? ఈ పువ్వుల్ని నేనేం చేస్తానో చూసి ఏదో ఒకటి అనాలి కాబోలు అనుకుంటూ విహారి వైపు పూలగుత్తి వైపు చూసింది. ఆ పూలగుత్తి చాలా చిన్నది. 3 గులాబీ పూలున్నాయి, కొన్ని లిల్లీలు, ఒక శాటిన్ రిబ్బన్తో కట్టున్నాయి. రిబ్బన్కి ఒక కార్డ్ అంటించుంది. జానకి గారికి క్షమార్పణలతో గౌతమ్. జానకి చదవటం పూర్తి కాకముందే, క్షమార్పణలు ఎందుకట? విహారీ కొట్టినట్టే అడిగాడు. పెళ్లి చేసుకోమని అడిగాడు, నేను కాదన్నాను. దానికి నిన్న గొడవ పెట్టుకున్నాడు, అందుకే కాబోలు పంపించాడు. జానకి ఆ పూలగుత్తితోనే కిచెన్లోకి వెళ్తూ అంది, ఏంటి పెళ్లి చేసుకుందామంటే కాదన్నావా? మామూలుగా కాదు, బాగానే గొడవ పెట్టుకునుంటాడు. అందుకేనా నువ్వు నిన్న ఇంటికొచ్చినప్పుడు నీరసంగా కనిపించావు? నిన్ను కోపంలో ఉండి పట్టించుకోలేదు. విహారి జానకి వెనకాలే నడుస్తూ ఆశ్చర్యంగా అన్నాడు. జానకి ఆ పూలగుత్తికున్న రిబ్బన్ తీసి గాజు గ్లాసులో నీళ్లు పట్టి ఆ పూలని అందులో ఉంచింది. ఆ గ్లాసుని డైనింగ్ టేబుల్ మీద అందంగా అలంకరించింది. జానకి విహారితో తిరిగి ఏం మాట్లాడలేదు. పక్కనే ఉన్న బుట్ట తీసుకొని చెప్పులేసుకుని బయటికి నడిచింది. నేను రానా? జానకి వెనకాలే వెళ్తూ అన్నాడు విహారి. అయినా జానకి నిశ్శబ్దంగానే ఉంది. జానకి గేటు తీసుకుని బయటికి రాగానే జానకి పక్కనే నడుస్తూ జేబుల్లో చేతులు పెట్టుకొని సంతోషంగా ఆకాశం వైపు చూశాడు. జానకి దగ్గరలో ఉన్న పార్కు వైపు నడిచింది. అక్కడ విరగబూసిన బోగన్విల్లా చెట్టు దగ్గర బెంచ్ మీద ఒక చివరిగా కూర్చుంది. మరో చివర విహారీ కూర్చున్నాడు. బుట్టలో నుండి స్వెటర్ తీసి అల్లటం మొదలుపెట్టింది. ఆ స్వెటర్ అల్లటం విహారీ చాలాసార్లు చూశాడు. చాలా రోజులుగా చూస్తున్నాను, ఎవరికోసం అల్లుతున్నావు అన్నాడు విహారి. మీరెవరికోసం అనుకుంటున్నారో వాళ్ళ కోసం కాదు, నాన్న కోసం అంది జానకి. విహారి తలూపి తను ఇంకా ఏదో మాట్లాడాలి అనుకున్నాడు. జానకి, నువ్వు చిన్నప్పుడు ఆటలాడుకునేదానివా? నేను అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ అని లేకుండా అన్నీ ఆడేసేవాడిని. సందర్భం లేకుండా పార్కులో ఉన్న పిల్లల్ని చూస్తూ అన్నాడు విహారి. జానకి ఏం మాట్లాడలేదు. అసలు నాకు బుద్ధుండాలి, ఇన్ని మాటలన్నాక తను ఎలా మాట్లాడుతుంది? కానీ గౌతమ్ అడిగినా పెళ్లి ఒప్పుకోలేదు. ఒకవేళ నా అదృష్టం బాగుంటే, నిజాయితీగా ప్రయత్నిస్తే నా మీద చెడు అభిప్రాయం పోతుందేమో. నా మీదున్న చెడు అభిప్రాయం పోవటమే కాదు, తెలిసి కొన్ని తెలియక కొన్ని తప్పులు చేశాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎంత మాట్లాడినా తను నాతో మాట్లాడదు. ఒక్కడనే మాట్లాడుతూ వెధవ కావాలి, తప్పదు. కానీ జానకి నాతో మాట్లాడేదాకా ఎప్పట్లో ఇక్కడి నుండి కదిలే పనే లేదు. విహారీ తనలో తనే అనుకుంటూ ఉండగా, ఆడేదాన్ని అని జానకి దగ్గర నుండి వినిపించింది. ఏదో ఆలోచిస్తున్న విహారీ ఒక్కసారిగా జానకి వైపు తల తిప్పి చూశాడు. జానకి ఇంకా మాట్లాడదని అనుకున్నాడు. ఆ నిమిషం జానకి గొంతు వింటే తన మనసుకి సంతోషంగా అనిపించింది. ఆ సంతోషం పిచ్చిన రూపంలో తన మొహంలో కనిపిస్తూనే ఉంది. జానకి తలపైకెత్తి చూడలేదు కాబట్టి సరిపోయింది. తలదించుకొని స్వెటర్ అల్లుతూనే ఉంది. ఖోఖో బాగా ఆడేదాన్ని, కాకపోతే మా స్కూల్లో నేనే షటిల్ ఛాంపియన్ని చెప్పింది జానకి.
మా కాలేజీలో నేను చెస్ ఛాంపియన్ని తెలుసా? గొంతు గట్టిగా పెంచన్నాడు. విహారీ సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఆ సంతోషం గొంతులోనే కనిపిస్తుంది. తెలుసు, మా బామ్మ చెప్పింది అంది జానకి. ఓ, చెప్పిందా? చెప్పే ఉంటుంది. నువ్వు కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనేదానివా? విహారీకి ఇంకా ఏదో మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తన గురించి చాలా తెలుసుకోవాలనుంది. తనకి ఆనుకుని కూర్చోవాలనుంది. తన ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పిడికిలు బిగించి చిన్నగా బెంచ్ మీద కొడుతూ ఉన్నాడు. కల్చరల్ ప్రోగ్రామ్సా? నేనెప్పుడు ఇవ్వలేదు అంది జానకి. నేనైతే కాలేజ్ డేస్లో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. నాటికలు, పాటలు, డిబేట్, ఏదంటే అదే, అన్నీ ఇచ్చేశాను. జానకి మాటాపిన మరుక్షణమే విహారీ అందుకున్నాడు. జానకి మొహం పైన సన్నటి చిరునవ్వు పరుచుకుంది. నాకు ఒకసారి స్కూల్లో బెస్ట్ డైరెక్టర్ అని సర్టిఫికెట్ వచ్చింది, నవ్వుతూ అంది జానకి. అవునా, ప్రోగ్రామ్స్ ఏమీ ఇవ్వలేదన్నావు? ఇవ్వలేదు అంటే, ఓసారి స్కూల్లో నాటకానికి రిహార్సల్స్ వేస్తున్నారు. అందులో ఓ దొంగ క్యారెక్టర్ ఉంది. అతనికి మధ్యలో ఊరికే ఊతపదంలాగా నీ తస్సా దియ్యాలాంటివి ఉంటే బాగుంటుందని అన్నాను. మా స్కూల్ యాన్యువల్ డే రోజు ఆ నాటకం వేయిపోతూ అందరి పేర్లతో పాటు డైరెక్టర్ జానకి అని చదివారు. నన్ను అడగకుండానే మా క్లాస్మేట్ చైతన్య నా పేరు రాయించాడు. అలాగే సర్టిఫికెట్ కూడా వచ్చింది. నీకు ఎప్పుడైనా చూపిస్తాను. జానకి నిన్న జరిగింది మర్చిపోయి కొంచెం హుషారుగా మాట్లాడటంతో విహారికి మనశ్శాంతిగా అనిపించింది. చకచకా స్వెటర్ అల్లుతున్న ఆమె పొడిగాటి వెళ్ళవంక చూస్తూ ఆలోచించాడు విహారీ. ఇంకేం అడగాలి? జానకి అతని వంక చూడకపోయినా అతను సంతోషంగా ఉన్న విషయం అర్థమవుతుంది. ఇందాక గౌతమ్తో పెళ్లి కాదన్నానని చెప్పగానే అతని ప్రవర్తన చాలా మారిపోయింది. ఆ మాత్రం మార్పు ఉంటే చాలు, సగం నా దారిలోకి వచ్చినట్టే. ఆ తర్వాత అమ్మ వాళ్ళింటికెళ్ళి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈలోగా కళ్యాణికి ఏం చెప్పుకుంటాడో చెప్పుకోని. అతను నా దగ్గరకొస్తే చాలు, నాతో కలిసి ఉంటే చాలు. ఒకవేళ రాకపోతే ఇక ఇంతటితో అది ఒక పిచ్చి కలని మర్చిపోవాలి. మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలి. జానకి అల్లుతూ ఆలోచిస్తూ ఉండగా ఒక నీడ విహారి వైపు నుండి అతని మీదుగా వచ్చి జానకి దగ్గరకొచ్చింది. జానకి అల్లడం ఆపి తలెత్తి చూసింది. కళ్యాణి సూర్యుడికి అడ్డంగా నిలబడి తన వైపు చూస్తూ నవ్వింది. బదులుగా జానకి కూడా నవ్వింది. ఎందుకో మరి కళ్యాణి కూడా ప్రసన్నంగా కనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాను, కాంతమ్మ ఇక్కడున్నారని చెప్పింది, అందుకే ఇటొచ్చాను కళ్యాణి అంటుంటే విహారీ లేచి నిలబడ్డాడు. తలెత్తి చూస్తున్న జానకి ఇంతకుముందు వారి మధ్యనున్న సాన్నిహిత్యం మొత్తం ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది. కానీ విహారిని చూస్తుంటే అతనికి కళ్యాణి మీదున్న మోహపు పొర కరిగిపోతున్నట్టు అనిపించింది. అది తన భ్రమో కలో నిజమో, నిజమైతే బావుండు అనిపించింది. జానకి సగమల్లిన స్వెటర్ని, ఊల్ నీడిల్ని బుట్టలో సర్దుకుంది. నేను వెళ్తాను అంటూ పార్కులో ఆడుకుంటున్న పిల్లల వైపు నడిచింది. విహారీ ఆమె వెళ్తున్నంతసేపు తన వంకే చూశాడు. విహారీ, మీ కాంతమ్మ భలే వెరైటీ మనిషి. నువ్వెక్కడున్నావని అడిగితే ఎంత విచిత్రంగా చూసిందో తెలుసా? కళ్యాణి చెప్తూ నడుస్తుంటే విహారీ కూడా ఆమెతో పాటు నడుస్తూ పార్కు బయటికి దారి తీశాడు. ఇప్పుడునే కాదు విహారీ, ఆమె నన్నెప్పుడూ ఒక మాదిరిగా చూస్తుంది. మొన్న గుర్తుందిగా మీరు గుడికి వెళ్ళిన రోజు. ఆ రోజు అడిగితే నువ్వెక్కడున్నావో తెలీదు పొమ్మంది, అలాగే ఇవ్వాలా అంటుందనుకున్నాను. నా అదృష్టం బాగుంది. అయినా విహారీ, ఆమెని బాగా తలకెక్కించుకున్నావు. ముందు ఆమెని పనిలో నుండి తీసేయ్ అంది కళ్యాణి. అలాంటి మనిషి మళ్ళీ దొరకదు. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పు విహారీ అన్నాడు. ఎందుకొచ్చానా? నువ్వు నాకు సహాయం చెయ్యాలి. ఏంటది? నాతో పాటు తమరు ఓ సినిమాకి దయ చేయాలి. నాకు పనుంది కళ్యాణి, సినిమాకు రావడం కష్టం. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? నాకు అబద్ధాలు చెప్పకు. ఆవిడతో కలిసి కూర్చొని ముచ్చట్లాడడానికి పనులు గుర్తుకురావే, పాపం. పని నిజంగా ఉంది కళ్యాణి, కానీ కొంచెం చల్లగాలి కోసం ఇలా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆ గాలి వెలుతురు లేని సినిమా హాల్లో కూర్చొని తలనొప్పి తెచ్చుకోలేను. అంతేలే, అందులోనూ నాకు లాంటి వాళ్ళ కంపెనీ మరీ తలనొప్పి కదూ అంది కళ్యాణి. నేను ఆ మాట అనలేదు కళ్యాణి. నువ్వు అనవు, కానీ అదే అర్థం వస్తుంది కదా కళ్యాణి అడిగింది. కాదు అని విహారీ గట్టిగా అన్నాడు.
ఇంకా నువ్వు నాకేం చెప్పకు, వస్తున్నావా రావట్లేదా? విహారీ ఏం మాట్లాడలేదు. సరే, నాకు నీ సంగతి బాగా అర్థమైంది. నువ్వు పూర్తిగా మారిపోయావు, నేనంటేనే పడట్లేదు అంటూ తన కైనటిక హోండా వైపు నడిచింది కళ్యాణి. సినిమా కొద్దు కళ్యాణి, మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటూ ఆమె పక్కకే వచ్చి నిలబడ్డాడు. అవసరం లేదు, ఇక జీవితంలో మళ్ళీ నీతో మాట్లాడను, వెళ్ళిపోతున్నాను, ఇదే లాస్ట్ అంటూ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. విహారీ ఇంటి దారి పట్టాడు. తర్వాత రోజు పొద్దున్న 11 గంటలకి విహారీ ఆఫీస్లో ఉండగా కళ్యాణి ఫోన్ చేసింది. విహారీ, మధ్యాహ్నం నాతో లంచ్కి వస్తావా అని అడిగింది. విహారీ వస్తానన్నాడు. ఏంటి, వస్తావా? కళ్యాణి దాదాపుగా అరిచింది. ఎందుకు అలా అరుస్తావు? విహారీ విసుగ్గా అన్నాడు. నువ్వు గొనుక్కోకుండా, బ్రతిమాలించుకోకుండా నాతో బయటికి వస్తానటం ఇదే మొదటిసారి తెలుసా? ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు ఎప్పుడు. ఇప్పుడు నువ్వే వస్తానంటున్నావు, సర్ప్రైజింగ్గా ఉంది. మరి నేను ఎదురు చూడనా? నువ్వు వస్తావు కదూ, హ్యాండ్ ఇవ్వవుగా. కళ్యాణి సంతోషంగా అంది. వస్తాను, విహారీ అన్నాడు. సరే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరిగ్గా 12 గంటలకి వచ్చేస్తావుగా, మనం ఎప్పుడూ ఉంటామే అదే రెస్టారెంట్. నాకు చాలా సంతోషంగా ఉంది, ఫోన్ పెట్టేస్తున్నా, ఇంకెక్కువ మాట్లాడను. నువ్వు నిజంగానే వస్తున్నావుగా, మనసు మార్చుకోవుగా అంటూ కళ్యాణి 1-2 సార్లు అడిగి విహారీ దగ్గర మాట తీసుకుని ఫోన్ పెట్టేసింది. 1/2 గంట తర్వాత విహారీ ఆఫీస్ వదిలి బయటకొస్తూ ఉంటే గౌతమ్ ఎదురయ్యాడు. అతన్ని పలకరించాలా వద్దా అని విహారీ ఆలోచిస్తూ ఉన్నాడు. గౌతమ్ వేగంగా తన వైపే వచ్చాడు. ఒక మాట చెప్పండి విహారీ, మీరు జానకిని ప్రేమిస్తున్నారా లేదా? ఆమెని కష్టపెట్టకుండా చూసుకోగలరా అన్నాడు గౌతమ్. విహారీ చూసుకోగలను అన్నట్టు తలూపాడు. గౌతమ్ ఇక చెప్పేదేమీ లేదన్నట్టు వెనక్కి తిరిగాడు. క్షణం సందేహించి మళ్ళీ విహారీ వైపు చూశాడు. సేల్స్ ప్రమోట్ చేయడానికి ఎక్స్టెన్సివ్ క్యాంపస్ మీద వెళ్తున్నాను, 1 నెల వరకు ఈ ఊర్లో ఉండను అన్నాడు గౌతమ్. విహారీ తలూపాడు. విహారీ గౌతమ్ కంటికి కనిపించకుండా వెళ్లేంత వరకు అక్కడే నిలబడి చూశాడు. గౌతమ్ని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఒకవేళ జానకిని నేను పోగొట్టుకుని అతను పొందుంటే అతని స్థానంలో నేనుండేవాడినేమో. విహారీ ఆలోచిస్తూ గ్యారేజ్ వైపు నడిచాడు. విహారీ వెళ్లేసరికి కళ్యాణి అతని కోసం రెస్టారెంట్ బయట ఎదురు చూస్తూ ఉంది. జానకి కుమార్ ఆఫీస్ పని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సిట్టింగ్ రూమ్లో ఈ గోడకి సోఫాలు వేద్దాం. కాదు సార్, అక్కడొద్దు జానకి అంటూ మరోవైపు చూపించింది. ఇద్దరూ పని గురించి మాట్లాడుకుంటూ ఎక్కడికో వెళ్తున్నారు. కుమార్కి జానకి ఏం చెప్తుందో అర్థం కాలేదు. పక్కనే పేవ్మెంట్ మీద ఆగి గోడ మీదుగా చాటుని పరిచి పెన్సిల్తో గీతలు గీస్తూ చూపించింది. ఇద్దరూ అలానే చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇలా కాదులే జానకి, ఆఫీస్కి వెళ్ళి ఇద్దరం విడివిడిగా ప్లాన్ చేద్దాము, ఆ తర్వాత ఆలోచిద్దాము కుమార్ అన్నాడు. జానకి సరే అని తలూపింది. రైట్, చాలా ఆకలిగా ఉంది, ముందు ఎక్కడన్నా తిని వెళ్దాం, ఏమంటారు? కుమార్ అడిగాడు. ఓకే సార్, వెళ్దాం అంది జానకి. గుడ్, అదిగో అక్కడో హోటల్ ఉంది అంటూ కుమార్ అటువైపు నడిచాడు. జానకి అతని వెనకే వెళ్ళింది. హోటల్ ముందుకొచ్చాక కొంచెం దూరంలో విహారీ కారు పార్క్ చేసి ఉండటం గమనించింది. బిజినెస్ పరంగా ఎవరికైనా లంచ్ ఇస్తున్నాడేమో, లేదంటే అతనే లంచ్ చేస్తున్నాడేమో అనుకుంది జానకి. కుమార్ అప్పటికే లోపలికి వెళ్ళిపోయి జానకి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. జానకి వచ్చి కూర్చున్నాక ఆ టేబుల్ మీద చాటుని పరిచి జేబుల నుండి పెన్నును తీసి ఏదో చెప్తూ వివరిస్తున్నాడు. జానకి శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తుంది. తన వెనకే 2 టేబుల్స్ అవతల విహారీ కూర్చొనున్నాడు. అతని చుట్టే తన మనసు తిరుగుతుంది. విహారీ ఎదురుగా కూర్చుంది కళ్యాణి కదూ, ఏం మాట్లాడుతుంది? చేతులు అంత బాగా తిప్పుతూ ఆలోచిస్తూ ఉంది జానకి. కళ్యాణి చెప్తూనే ఉంది, విహారీ అప్పుడప్పుడు తలూపుతున్నాడు. కానీ 2 టేబుల్స్ కవతల అటువైపు తిరిగి కూర్చున్న జానకిని ఆమె కూర్చున్న కుర్చీ సీటు దాటి వేలాడుతున్న ఆమె జడనే చూస్తున్నాడు. వింటున్నావా? కళ్యాణి మధ్యలో అడిగింది. ఆ, వింటున్నా. విహారీ గ్లాస్ ఎత్తి మంచినీళ్ళు తాగుతూ గంధం చెక్కలా మెరుస్తున్న జానకి మెడవంకే చూస్తూ అన్నాడు. జానకి కూడా వెనక్కి తిరిగి విహారిని చూడాలనిపించింది. తలతిప్పి చూడకపోయినా విహారీ తన్నే చూస్తున్నాడని ఆమెకి తెలుస్తూనే ఉంది. ఎందుకంతలా చూస్తున్నాడు? నన్ను చూపులతో కొలవటం మానేస్తే బావుండు
మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది జానకి. ఏమంటారు? కుమార్ అడిగాడు. అవును సార్. జానకి తడబడుతూ అంది. అది, దాని గురించి మీ అభిప్రాయం కావాలి, కుమార్ అన్నాడు. జానకి కంగారు పడిపోయింది. అతనేం చెప్పాడో ఏంటో. సార్, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామా? కుమార్ కాసేపు ఆలోచించి సరే అన్నాడు. ఇది రఫ్ ఐడియా అంతే, ఆ తర్వాత మీకు మళ్ళీ చెప్తాను, అప్పుడే మీ ఒపీనియన్ చెప్పండి, కుమార్ అన్నాడు. సరే సార్ అంది జానకి. మరి నేను వెళ్ళనా? మీరింకా తినలేదు, నాకు కొంచెం పనుంది, కానీ కావాలంటే మీకోసం కూర్చుంటాను అన్నాడు అతను. అవసరం లేదు, మీరు వెళ్ళండి, జానకి చెప్పింది. అంత పెద్ద డెక్కు, ఆ పెంగ్విన్ సింహాసనం అన్నమాట. ఏయ్, ఏంటటు చూస్తున్నావు? ఏముందక్కడ? అప్పటినుంచి కళ్ళప్పగించి చూస్తున్నావు, కళ్యాణి అంటుంది. విహారి సన్నగా నవ్వాడు. నా కళ్ళల్లోకి చూడు, కనిపిస్తుంది అన్నాడు విహారి. నీ కళ్ళల్లోకా? ఏం కనిపిస్తుంది? కళ్యాణి మళ్ళీ అడిగింది. అది నా గుండెలో నిండుంది, విహారి ఏదో లోకంలో ఉన్నట్టు అన్నాడు. కళ్యాణి గుండెపైన చేయి వేసుకొని కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఓయమ్మో, ఏమన్నావు? మళ్ళీ చెప్పు. ఏం లేదు కళ్యాణి, తిను, తిరిగి స్పృహలోకి వచ్చినట్టు అన్నాడు విహారి. తింటున్నా కానీ రేపేం చేస్తున్నావు? కళ్యాణి అడిగింది. ఏముంది? ఏం లేదు. కళ్యాణి వైపే చూస్తూ ఉన్నాడు. కానీ కుమార్ జానకితో ఏదో చెప్పి తలూపి లేచి వెళ్ళిపోవటం విహారీ కొనకళ్ళతో గమనిస్తూనే ఉన్నాడు. జానకి వాచి చూసుకుంది. ఎందుకో విహారీ కూడా వాచి చూసుకున్నాడు. ఏంటి, అప్పుడే టైం చూసుకుంటున్నావు? కళ్యాణి అడిగింది. విహారీ ఊమని తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. ఇక నేను తినలేను, నాకు చాలు, వెళ్దామా అంది కళ్యాణి. మళ్ళీ ఊ అన్నాడు విహారీ. ఏంటి ఊ అని తప్ప ఏమీ అనవు, ఏమైంది నీకు ఇవ్వాలా అంది కళ్యాణి. విహారీ ఏం మాట్లాడలేదు. సరే, రేపు నేను బట్టలు కొనుక్కోవాలి, మా అమ్మ 2000 ఇచ్చింది, నిన్ను తీసుకెళ్ళి కొనుక్కుంటానని చెప్పాను, నువ్వు బాగా సెలెక్ట్ చేస్తావు కదా, ఏమంటావు, వస్తావా? విహారీ మళ్ళీ ఊగునింతమే చెప్పాడు. అమ్మయ్యా మంచిది, ధర్మా కాంప్లెక్స్లోనే రుక్సత్ ఫ్యాషన్స్ తెలుసుగా, అక్కడికి వస్తావా రేపొద్దున్న? ఊ కొడుతూ తలూపాడు విహారీ. నువ్వు ఆ తలూపడాలు ఊ కొట్టడాలు మానేసి మర్చిపోకుండా వస్తావా రావా నోటితో చెప్పు అంది కళ్యాణి. సరే వస్తాను అన్నాడు విహారీ. అయ్యే బాబోయ్, వస్తావా? ఏం చెప్పాను చెప్పు. నేనేం చెప్పాను మళ్ళీసారి చెప్పు. షాపింగ్కి రమ్మన్నావు అంతేగా. అమ్మయ్యా, ఇంతవరకు లోపలికి వెళ్ళింది, ఎక్కడికి రమ్మన్నాను? ధర్మా కాంప్లెక్స్కి. గుడ్, బాగా బుర్రకెక్కింది. నువ్వు వస్తున్నావా మరి, ఇక్కడే కూర్చొని కలలు కంటావా అంది కళ్యాణి. నువ్వు వెళ్ళు కళ్యాణి, నేను వస్తాను విహారీ చెప్పాడు. సరే, కళ్యాణి పర్సు తీసుకొని చున్ని సరిచేసుకుంటూ జానకి పక్కగా వెళ్ళిపోయింది. అతనికి హఠాత్తుగా గుర్తొచ్చింది, తనింతకీ కళ్యాణికి చెప్పదలుచుకున్న మాట చెప్పనే లేదు. ఆలోచించుకున్నాడు. రేపెలాగూ కళ్యాణ్ణి మళ్ళీ కలుస్తానుగా, అప్పుడే చెప్తాను, ఒక్కరోజులో ఏం పోయింది అంటూ విహారీ లేచి పర్సు తీసి బిల్ పే చేశాడు. ఎదురుగా అప్పటికే జానకి లేచి నిలబడింది. బ్యాగ్ తీసుకుని ఆమె ముందు నడుస్తుంటే వెనకే విహారీ నడిచాడు. పిల్లన్లా ఆమె భుజంపైన చేయి వేసి భయపెట్టాలా, లేకపోతే ఆమె చెవిలో భూ అంటూ అరిచి హడలుగొట్టాలా? తర్జనపర్జన పడుతూ ఆలోచిస్తూ ఉండగా, హాయ్, అరే ఏమి సర్ప్రైజ్, ఆ నరుపులు పిక్కరుగా వినిపించాయి. జానకి ఆగింది. జానకి వెనకాలే విహారి కూడా ఆగాడు. ఎదురుగా ఒక పిల్ల బంతిలా మెట్లెక్కుతూ తమ వైపు వస్తూ ఉండటం గమనించింది. ఇప్పుడు ఆ పిల్ల ముందు తను జానకితో ఆటలాడటం బావుండదు. అది వేరే విషయం కానీ అనుకోకుండా నన్ను ఇక్కడ చూసిన జానకి ఎలా రియాక్ట్ అవుతుందో. నాకెంత బోర్ కొడుతుందో తెలుసా, ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే బావుండు దేవుడా అనుకుంటున్నాను. మీరు కనిపించారు అంటే తెలిసిన వాళ్ళెవరూ కనిపించలేదని కాదు, అందరూ మహాబోర్, మీరు కాదు. మిమ్మల్ని చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది, నన్ను చూడటం మీకు ఆనందంగా ఉందా అంటూ కలకలా నవ్వేసింది. చాలా ఆనందంగా ఉంది సీతాలు అంటూ విహారీ చిన్నగా నవ్వుతూ అన్నాడు. నా పేరు శీతల్. శీతల్? ఇంకోసారి సీతాలని పిలిస్తేనా? మీరు చెప్పండి మీ ఆయనకి. కోపంతో ముక్కు ఎర్రబడి మొహం కందిపోయిన శీతల్ని చూసి జానకి చిన్నగా నవ్వింది.
మీరేమనరు కదూ, పోనీలేండి, నేను ఆ విషయాన్ని అతనితో తర్వాత తెలుసుకుంటాను. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించకుండా సమాధానం చెప్పాలి. ఏమంటారు? శీతల్ జానకిని అడిగింది. అయితే నేను ఇక్కడున్నట్టు జానకి తెలుసన్నమాట, అందుకే కంగారు పడలేదు. భయపడితే చూడాలనుకున్నాను. నో లక్. విహారీ ఆలోచిస్తూ ఉంటే తనకి వచ్చిన ఒక ఆలోచనకి తన చెవులు వెచ్చగా ఆవిర్లు కమ్మాయి. అతని శరీరం పులకించి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. నాకు తను కావాలి, తన పైన కోరిక ఉన్నట్టే నా మీద కూడా తనకుందా? తన మనసు కూడా నా కోసం తప్పిస్తుందా? నేను దగ్గరగా వెళ్తే మోహన్తో తన పెదాలు వణుకుతాయా? దగ్గరగా చూడాలనుంది. కొత్తగా అతనిలో కలుగుతున్న కోరికలకి అతనికే విచిత్రంగా అనిపించింది. చెప్పండి, అడగ్గానే చెప్పాలని ఆల్రెడీ చెప్పాను, ఆలోచించకూడదు మరి, చెప్పండి. శీతల్ జానకిని రెట్టించి అడిగింది. విహారీ అతి కష్టం మీద తనలో కలుగుతున్న కోరికల్ని కంట్రోల్ చేసుకుంటూ శీతల్ మాట మీద దృష్టి పెట్టాడు. చెప్పండి, దేవుడున్నాడా లేడా? విహారీ వెంటనే నుదురుమిడివేస్తూ, ఇదేం ప్రశ్న అని నోరు తెరిచి అనబోతూ ఉండగా ఇంతలో జానకి అంది, 0 ఉందా లేదా? శీతల్ కాసేపు ఆలోచించి, దానికి దీనికి ఏంటి సంబంధం? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నేను ఒక ప్రశ్న వేస్తే మీరింకొక ప్రశ్న వేయటం కాదు అంటూ విసుక్కుంది. నువ్వు అడిగిన ప్రశ్నకే జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయం గురించి నేను కూడా చాలా ఆలోచించాను, నాకు అర్థమైనట్టు చెప్తాను. నా ప్రశ్నకి జవాబు చెప్పు, జానకి అననయంగా అంది. అప్పటికి వాళ్ళ దగ్గరకొచ్చిన శీతల్ నాన్న కోటేశ్వరరావు జానకి వాళ్ళని చూసి పలకరించాడు. అలా చెప్పకుండా వచ్చేస్తే ఎలా అమ్మలు అంటూ శీతల్ని మెల్లగా మందలించాడు. ఇక్కడే ఉన్నాను కదా నాన్న, నేనేమన్నా చిన్నపిల్లనా? ఆమె విసుక్కుంటూ జానకి వైపు తిరిగింది. మీరు చెప్పండి, దేవుడున్నాడా లేడా? మళ్ళీ మొదలుపెట్టావా అమ్మలు అంటూ అతను జానకి వంక చూసి, సారీ చిన్నపిల్ల, మీరేమనుకోకండి అన్నాడు కోటేశ్వరరావు. నువ్వుండు నాన్న, నేనేం చిన్నపిల్లని కాదు, మీరు చెప్తున్నారా లేదా? నువ్వింకా నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు, జానకి గుర్తు చేసింది. నువ్వు పదమ్మలు, లేటవుతుంది కోటేశ్వరరావు అంటూ విహారి వైపు తిరిగాడు. నల్లకుంట కన్స్ట్రక్షన్ సైట్లో ఇన్స్పెక్షన్ ఉంది. నువ్వు పద నాన్న, కారు తీస్తూ ఉండు, నేనొచ్చేస్తున్నాను శీతల్ తండ్రికి చెప్పి జానకి వైపు తిరిగింది. 0 కదా ఉంది కోటేశ్వరరావు, త్వరగా రామ్మా అంటూ విహారీ జానకిల దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు. 0 అంటేనే ఏం లేదని అర్థం కదా, జానకి అడిగింది. అయితే లేదనుకోండి, అయితే ఏంటి? మరి 0 ఉందా లేదా మళ్ళీ అడిగింది జానకి. శీతల్ అయోమయంగా చూసింది. ఏమో తెలీదు, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. జానకి నవ్వుతూ, అయితే చెప్తాను విను, 0 అంటే లెక్కలేని ఫిగర్. దాన్ని వేరే అంకెల తర్వాత పెడితే దానికి విలువ ఉంటుంది, దాంతోపాటే దాని తర్వాత అంకెలకి విలువ పెరుగుతుంది. అలాగే దేవుడు కూడా 0 శరీరం లేని అగోచరమైన ఒక భావం. నీ నమ్మకం పక్కన దేవుడిని పెడితే ఆయనకి ఒక రూపం వస్తుంది, నీ నమ్మకానికి విలువ ఏర్పడుతుంది. అర్థమైందా? అర్థమైనట్టే ఉంది కానీ లేనట్టు ఉంది. శీతల్ ఇంకా అయోమయంగా చూస్తూ అంది. దేవుడు ఉంటే నీ నమ్మకంలో, నీ అవసరంలో ఉన్నాడు, తెలిసిందా? విహారి అన్నాడు. జానకి తల తిప్పి అతని వంక చూస్తూ, నేనంతసేపు చెప్పింది మీరొక్క మాటలో చెప్పారే అంటూ మెచ్చుకుంది. విహారి నవ్వాడు. నువ్వంతసేపు చెప్తే అర్థం కానిది నేనొక్క మాటలో చెప్తే అర్థమవుతుందా అన్నాడు. అవును, నిజంగానే నాకు అర్థం కాలేదు. సరే పోని, నేనింటికెళ్ళి ఆలోచించుకుంటాను. నేను చాలామందిని ఇదే ప్రశ్న అడిగాను తెలుసా, నువ్వు చెప్పు ముందు నువ్వు నమ్ముతావా లేదా అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాళ్ళు. పాపం వాళ్ళందరూ మళ్ళీ దేవుడున్నాడని భీకరంగా నవ్వుతున్నారు. ఉన్నాడా లేడా అంటే చెప్పకుండా దాటేస్తారు, ఏం పెద్దోళ్ళో ఏంటో అంటూనే శీతల్ తన బ్యాగ్లో నుండి ఒక ఆటోగ్రాఫ్ బుక్ బయటికి తీసింది. మీరు చెప్పింది ఇందులో రాసి సైన్ చేస్తారా ప్లీజ్ అడిగింది. నేనా అంటూ జానకి శీతల్ అందిస్తున్న బుక్ని అయిష్టంగానే తీసుకుంది. ప్లీజ్ 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 ఈ ఒక్క మాట కాదనకండి అంటూ బ్యాగ్లో నుంచి పెన్ను తీసిచ్చింది శీతల్. జానకి రాసి పెన్ను బుక్ తిరిగి ఇచ్చేసింది. ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు, ఇంటికేనా? నేను మీతో రానా? ఇంట్లో నాకు చాలా బోర్ కొడుతుంది. శీతల్ వెంటనే అంది,
ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా నువ్వు? విహారీ అన్నాడు. ఇవాళ సెకండ్ సాటర్డే, హాలిడే, రావాలా వద్దా? అంది శీతల్. అది మేము అంటూ జానకి ఏదో మొదలు పెట్టబోయింది. ఓహ్, నాకు అర్థమైంది. మీ ఇద్దరే ఉండాలనుకుంటున్నారు, ఇద్దరే ప్రేమించుకోవాలి అనుకుంటున్నారు. శీతల్ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది. 13 ఏళ్ల పిల్ల విహారీ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మాకు అలాంటిదేం అవసరం లేదు, జానకి నవ్వుతూ అంది. మరి కాసేపటికి శీతల్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళ ప్రపంచం, మరీ 13 ఏళ్ల పిల్ల విహారీ జానకితో అన్నాడు. జానకి, ఇప్పుడు ఇంటికైనా వెళ్తున్నావు? విహారీ అడిగాడు. ఆహా, కాదు, స్కెచ్ ఉంది. జానకి చెప్పగానే, మరి సాయంత్రం త్వరగా ఇంటికొస్తావా? ఊరికినే అడిగాడు విహారీ. జానకి కాసేపు ఆలోచించింది. జానకి ఆలోచిస్తూ ఉంటే విహారే, ఏంటి, ఏదైనా పనుందా అని అడిగాడు. అది చెప్దామనుకున్నాను. 4 రోజులు లీవ్ పెట్టాను ఆఫీస్లో, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ట్రైన్ టికెట్ తీసుకోవాలి, చెప్పింది జానకి. ఎప్పుడు? విహారీ కొంచెం ఆశ్చర్యంగానే అన్నాడు. ఇవాళే తీసుకోవాలి, రేపు వెళ్తాను. జానకి, ఇప్పుడే తొందరపడకు, ఈ ఒక్కరోజు ఆగు, రేపు కావాలంటే నేనే తెచ్చిస్తాను. ఒక్కరోజా? ఎందుకు? ఒక్కరోజులో ఏం జరుగుతుంది? నా లీవ్ శాంక్షన్ అయింది కూడా, మెల్లగా చెప్పింది జానకి. మంచిది, లీవ్ క్యాన్సిల్ చేయమనట్లేదు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు వెళ్ళాలో లేదో రేపు ఆలోచిద్దాం అంటున్నాను. ప్రాధేయపడుతున్నట్టు అడిగాడు. జానకి ఆలోచిస్తూ ఉంది. ప్లీజ్ దేవుడా, తనొప్పుకునేలా చూడు. ఇప్పుడే దొరికింది, అంతలోనే దూరం చేయకు ప్లీజ్. విహారీ మనసులోనే అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుంటున్నాడు. ఎందుకు? ఒక్కరోజులో ఏం జరుగుతుంది? ఆమె మంద్రస్వరంలోనే అడిగింది. ఏమైనా జరగచ్చు జానకి, తొందరపడి వాళ్ళ టికెట్ తీసుకోవద్దు. తీసుకున్నా నేను క్యాన్సిల్ చేస్తాననుకో, జానకిని ప్రతిమాలుతూ మనసులోనే అనుకున్నాడు. ఒక్కరోజే కదా, ఆగితే నష్టపోయేదేం లేదు. ఒకవేళ అదృష్టం బాగుంటే, జానకి మనసులోనే అనుకుంటూ, సరే ఉంటాను, ఇక నేను వెళ్ళనా అని అడిగింది. ఓ గాడ్, కార్లో దింపనా మీ ఆఫీస్ దగ్గర? వద్దులేండి, నేను వెళ్తాను. జానకి అతన్ని వదిలి బస్టాప్ వైపు వెళ్ళిపోయింది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.